హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వైట్ చికెన్ పలావ్ ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం. మరి ఎందుకు ఆలస్యం ఫ్రెండ్స్, పదండి రెసిపీ చేసే విధానం చూద్దాం. రెసిపీ చూడడం కంటే ముందర నా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ స్టెప్, చికెన్ని మ్యారినేషన్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. చికెన్ని బాగా శుభ్రంగా కడిగి ఎక్స్ట్రా వాటర్ మొత్తం తీసేయండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగినంతగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1/2 కప్పు పెరుగు వేసి బాగా కలపండి. కలిపిన తర్వాత మూత పెట్టేసి చికెన్ని 1-30 నిమిషాల పాటు మ్యారినేషన్ చేసుకోవాలి. పక్కన పెట్టుకొని నెక్స్ట్ స్టెప్ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 4 కప్పులు బాస్మతి రైస్ తీసుకున్నానండి. బాస్మతి రైస్ని 2-3 సార్లు బాగా కడిగి నీళ్లను వంచేసి మళ్ళీ నీళ్లను వేసి నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇందులో 1/2 కప్పు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని బాగా వేడెక్కనివ్వండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు వేసి బ్రౌన్ ఆనియన్స్ చేసి తీసుకుంటున్నాను నేను కొద్దిగా. ఇది గార్నిష్ కోసం మాత్రమేనండి. మీరు వద్దనుకుంటే బ్రౌన్ ఆనియన్స్ చేయకుండా కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కిపోయింది, నేను కొద్దిగా ఇందులో బ్రౌన్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ వేసి ఫ్రై చేసి తీసుకుంటాను. చూడండి, కలర్ చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు ఈ బ్రౌన్ ఆనియన్స్ని పక్కన పెట్టుకొని ఇదే ఆయిల్లో మసాలా దినుసులని మొత్తం వేసి ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసుల్లో నేను ఇక్కడ 1 బిర్యానీ ఆకు, 1/2 టీ స్పూన్ షాజీరా, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 చెక్క పీసు, 4 నుంచి 5 లవంగాలు, 4 నుంచి 5 యాలకులు, 1 బిర్యానీ పువ్వు ఈ మొత్తం వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలను వేసుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజు 2 ఉల్లిపాయలు కట్ చేసి తీసుకున్నానండి. కొద్దిగా బ్రౌన్ ఆనియన్ చేసుకున్నాను, మీరు డైరెక్టే మొత్తం వేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలని. మామూలుగా మనం బిర్యానీ చేసేటప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తాం కదా, కానీ ఈ వైట్ బిర్యానీ పలావ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయకూడదండి. కొద్దిగా పచ్చి స్మెల్ వెళ్ళేంత వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పచ్చి స్మెల్ వెళ్ళిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1-2 టేబుల్ స్పూన్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ని కూడా ఈ మసాలాలో ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదండి. కొద్దిగా పచ్చి స్మెల్ వెళ్ళేంత వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ చికెన్ని 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత ఇందులో 2 మీడియం సైజు టమాటాలు, 4 నుంచి 5 పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకోవాలి. మీరు కారం ఎక్కువగా తింటే పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే మనం ఇందులో కారపొడి అస్సలు వేయమండి. అందుకని పచ్చిమిర్చి మీకు కావాలంటే ఎక్కువగా వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి మూత పెట్టి చికెన్ 80% వరకు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి కలిపి మళ్ళీ చికెన్ని ఉడికించుకోండి. ఈ చికెన్లో అస్సలు నీళ్ళు వేయలేదండి నేను. మీకు ఏమన్నా తక్కువగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళను యాడ్ చేసుకోండి. ఒకసారి కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి చికెన్ని ఉడికించుకోండి. చికెన్ అయితే నేను తొందరగానే ఉడికిపోతుందండి, ఎందుకంటే నేను చిన్న పీసులు తీసుకున్నాను కాబట్టి. మీరు కొద్దిగా పెద్దగా పీసులు తీసుకున్నట్లయితే టైం కొద్దిగా ఎక్కువ పడుతుంది. ఈ మసాలా నుంచి ఆయిల్ కూడా వేరైపోయింది కదా, చికెన్ కూడా 80% వరకు ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే బిర్యానీ మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపి ఇప్పుడు నీళ్ళని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 8 కప్పుల వరకు నీళ్ళను యాడ్ చేస్తున్నాను. మీరు 7-8 కప్పుల వరకు నీళ్ళను వేసుకోండి. పాత బియ్యం కాబట్టి కొద్దిగా నీళ్ళు ఎక్కువ పడతాయండి. 4 కప్పులు రైస్ తీసుకుంటే దానికి డబుల్ తీసుకోవాలి నీళ్ళను. పాత బాస్మతి రైస్ తీసుకుంటే, మీరు కొత్తగా తీసుకుంటే నీళ్ళు క్వాంటిటీ కొద్దిగా తక్కువగా పడుతుందండి. అది చూసి మీరు అడ్జస్ట్ చేసుకోండి. నీళ్ళను బాగా మరగనివ్వాలి. ఈ విధంగా మరిగేటప్పుడు ఇప్పుడు ఇందులో కట్ చేసిన కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోండి. కొద్దిగా మనం బిర్యానీ కానీ పులావ్ కానీ చేసేటప్పుడు ఎప్పుడైనా ఫ్రెష్గా తీసుకోవాలండి కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు ఇందులో రుచికి తగినంతగా ఉప్పు వేసుకోండి. మనం చికెన్ని మ్యారినేషన్ చేసేటప్పుడు కూడా ఉప్పు వేస్తాం కాబట్టి చూసి మీరు ఉప్పును వేసుకోండి. ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకొని కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. 1-2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుందండి. మీ దగ్గర నెయ్యి లేకపోతే కొద్దిగా ఆయిలే ఎక్కువ చేసి వేసుకోండి. ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఈ నీళ్లు మొత్తం ఇంకిపోయేంత వరకు, రైస్ బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు చేసుకునే బిర్యానీ కాకుండా ఈ విధంగా కొత్తగా సింపుల్గా అయిపోయే వైట్ చికెన్ పలావ్ని కూడా మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా తొందరగా అయిపోతుంది. ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి ఇంకొద్దిసేపు ఉడికించుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ నీళ్ళు మొత్తం ఇంకిపోయాయి. ఒకసారి మీరు
రైస్ని చెక్ చేసి చూసుకోండి, కొద్దిగా పచ్చిగా ఉండాలి. కొద్దిగా పచ్చిగా ఉంటే మనం దమ్ చేసిన తర్వాత కూడా రైస్ బాగా ఉడికిపోతుంది. మళ్ళీ ఎక్కువగా పచ్చిగా ఉంటే కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి తడి బట్టను పైనుంచి కవర్ చేసేసేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత గ్యాస్ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి 5 నుంచి 6 నిమిషాల పాటు దమ్ చేసుకోవాలి. పైన కొద్దిగా వెయిట్ పెట్టేయండి. 5 నిమిషాల తర్వాత గ్యాస్ని మళ్ళీ హై చేసేసి ఒక 15 నిమిషం పాటు పెట్టి గ్యాస్ ఆఫ్ చేసేసి 10 నిమిషాల పాటు అలాగే వదిలేయండి మూత తీయకుండా. అప్పుడు పర్ఫెక్ట్గా దమ్ అవుతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేసి చూద్దామా. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఈ చికెన్ పులావ్ రెడీ అయిపోయిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఎంత విడివిడిగా రైస్ ఉందో. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మళ్ళీ అలాగే వదిలేయండి. 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల రైస్ బాగా విడివిడిగా ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడు మనం సర్వ్ చేసుకుంటే రైస్ మెత్తగా అయిపోతుంది. అందుకని 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోండి ఈ వైట్ పులావ్ని. పిత్తాతో కానీ బిర్యానీ గ్రేవీతో కానీ వేడివేడిగా సర్వ్ చేయండి. బిర్యానీ గ్రేవీ రెసిపీ కూడా చేశానండి, నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక రెసిపీతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.